నేడు మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో వెలువడిన ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా భువనగిరి బీజేపీ పట్టణ అధ్యక్షులు బలరాం ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. అనంతరం బాణసంచ కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాయా దశరథ, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, నరసింహాచారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 200 పైచీలకు స్థానం కల్పించిన మహారాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంతోషం కృతజ్ఞత తెలుపుతున్నాము. విశ్వగురు నరేంద్ర మోడీ గారు, ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో సాంఘిక సంక్షేమ నరేంద్ర మోడీ గారికి మహారాష్ట్ర ప్రజలు అనే బాసరగా నిలిచిరు. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు కళ్ళుండి కబోతులుగా చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని కానీ నరేంద్ర మోడీ గారిని విమర్శించడం మానేసుకొని ఈరోజు ఆయనకు భారతదేశం మొత్తం ప్రజలు ఆయన వెనుకటి నడుస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం కాంగ్రెస్ పార్టీ పుడుచుకపోతుంది. భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మరొకసారి మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వెలువడినటువంటి మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అలాగే దేశం మొత్తంలో వెలువడినటువంటి అసెంబ్లీ ఫలితాల్లో ఒక తిరుగులేని శక్తిగా తిరిగి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మరి మహారాష్ట్రలో అధికారము నిలబెట్టుకుంటూ ఒక కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమికి ఒక చెంపదెబ్బ లాంటి తీర్పుని వల్ల ప్రజలు ఇచ్చారు. మహారాష్ట్రలో బటోంగేతో కటోంగే అని, అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బ్రిటిషర్లను అవలంబించుకుంటూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ కూడా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పార్టీ కూడా ఆంగ్లేయులు పెట్టారు. ఇక్కడ కుల మతాలకు భేదం లేకుండా నరేంద్ర మోడీ గారు ఈరోజు కాంగ్రెస్ ఏతర 3వ సారి హైట్రిక్ ప్రధానమంత్రి అయ్యారు. వారి సారథ్యంలో దేశం సురక్షితంగా ఉంటుంది, దేశం భద్రంగా ఉంటుంది, నిరుపేదలకు న్యాయం జరుగుతుంది, అట్టడుగు వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరు కూడా న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు మహారాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. జార్ఖండ్లో ఉన్నదానికంటే ఎక్కువ స్థానాలు సంపాదించడం, అలాగే రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లో కూడా బై-ఎలక్షన్లు కూడా భారతీయ జనతా పార్టీ అనీయంగా మరి తమ స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఇంకా అధిక స్థానాలు మేము గెలుచుకోవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ కనుమరుగు ఖాయం. ఇవాళ మహారాష్ట్రలో 100కు పైగా సీట్లు పోటీ చేసే 16 పరిమితమే, జార్ఖండ్లో 12 పరిమితమే, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసే క్యాండిడేట్లు దాఖలా లేదు. ఇవాళ రాజస్థాన్లో వాళ్ళ పరిస్థితి అందరికీ కూడా తెలుసు. రానున్న రోజుల్లో తిరిగి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పార్టీగా ప్రజలు ఆశీర్వదించారు. మహారాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.